ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ చూసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో త్రూఅవుట్ ద ఇండియా లాక్డౌన్ నిబంధనలు తొలగించడంతో మార్కెట్స్ లో ఒక పెంటప్ డిమాండ్ రావచ్చు అనే ఉద్దేశంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ మూడ్లో ఒక పాజిటివ్ వేలో ప్రస్తుతం కొనసాగుతూ ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఈ పెంటప్ డిమాండ్ అనేది ఏ రకంగా కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ని ప్రభావితం చేయబోతుందో, రానున్న Q2, Q3 క్వార్టర్స్లో ఏ రకంగా ఈ పెంటప్ డిమాండ్ యొక్క సైన్స్ మనం చూడబోతున్నామో, తదనుగుణంగా మార్కెట్ రానున్న రోజుల్లో మూమెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఒక బై ఆన్ డిప్ మార్కెట్ కింద ప్రస్తుతం మార్కెట్ని మనం చూడాల్సిన అంశంగా ఉంది. అందువల్ల ఇన్వెస్టర్స్ అందరూ బై ఆన్ డిప్స్లోనే మార్కెట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం సూచిస్తున్నాం. మార్కెట్స్ ఈ పాజిటివ్ జోన్లో పయనించడానికి ప్రధాన కారణం కనుక చూసినట్లయితే త్రూఅవుట్ ద వరల్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఐదర్ నెగిటివ్ జోన్లో కానీ నియర్లీ ప్లస్ ఆర్ మైనస్ 1%లో కానీ ఉంటాం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ జోన్లో ఉంటాం మనం చూస్తున్నాం. ఇండియాలో కూడా హిస్టారికల్ లో ఇంట్రెస్ట్ రేట్స్ను మనం ప్రస్తుతం చూస్తున్నాం. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ లోగా ఉంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గణనీయంగా పెరగడానికి ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క ప్రభావం లాంగ్ టర్మ్లో కంపెనీస్కి చాలా పాజిటివ్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం మార్కెట్స్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో వస్తున్నటువంటి పెంటప్ డిమాండ్ మరియు ఈ లో అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ కూడా మార్కెట్లో రానున్న రోజుల్లో ఉండబోవడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక ఈక్విటీ మార్కెట్స్ ఒక బుల్ ర్యాలీ కింద పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ ప్రధాన సపోర్ట్ జోన్ షార్ట్ టర్మ్లో చూసినట్లయితే 11,300 అనేది నిఫ్టీకి ప్రధాన సపోర్ట్ జోన్గా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మీడియం టర్మ్లో 11,000 నిఫ్టీ లెవెల్ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్లయితే నిఫ్టీ 11,450 నుంచి 475 జోన్ అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ జోన్ కింద మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్స్ ఎక్కువ నేరో ఒక టైట్ రేంజ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి ఆటో స్టాక్స్లో ర్యాలీ ఉండొచ్చని మనం చెప్తున్నాము. ఆటో స్టాక్స్లో ఏ రకమైనటువంటి డిప్ వచ్చినట్లయితే ప్రధాన రంగా ఆటో షేర్ని, ముఖ్యంగా ఫోర్ వీలర్ ఆటో షేర్స్ని, అంతేకాకుండా ఆటో యాంజలరీ స్టాక్స్ని, అంటే క్వాలిటీ ఆటో యాంజలరీ స్టాక్స్ని, ఏ స్టాక్స్లో అయితే డెట్ లెవెల్ అనేది తక్కువగా ఉందో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత వారం నరేంద్ర మోడీ నియర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి, పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి నియర్లీ ఇన్ఫ్రా రంగంలో 100 లక్షల కోట్లు బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. అందువల్ల క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఏ రకమైనటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ బుల్ ర్యాలీ అనేది మనం విట్నెస్ చేయడం చూస్తున్నాం. ఈ ర్యాలీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ప్రస్తుతం మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ మరియు లార్జ్ క్యాప్ స్టాక్స్, ఈవెన్ మైక్రో క్యాప్ స్టాక్స్లో కూడా ఒక పాజిటివ్ ర్యాలీ, ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది మనం ప్రస్తుతం విట్నెస్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ గత కొంతకాలంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే తెలియకుండా కొన్ని ఎక్కడైతే స్టాక్స్లో క్వాలిటీ అనేది తక్కువ ఉంటుందో ఓవర్ ప్రైస్డ్ స్టాక్స్ అనేవి పోర్ట్ఫోలియోలోకి వచ్చి ఉండే అవకాశంగా మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోని రివ్యూ చేయడానికి మంచి టైంగా మనం చూస్తున్నాం. ఏ అయితే స్టాక్స్లో క్వాలిటీ తక్కువగా ఉంటుందో, మేనేజ్మెంట్ క్వాలిటీ తక్కువగా ఉంటుందో, స్టాక్స్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండి దాని యొక్క వాల్యూ అనేది తక్కువగా ఉంటుందో, ఆ మిస్ మ్యాచ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ప్రస్తుత ర్యాలీలో ఇన్వెస్టర్స్ సెల్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఆ క్యాష్ని ఒక స్టాగర్డ్ మేనర్లో క్వాలిటీ స్టాక్స్లో కనుక మనం తీసుకొచ్చినట్లయితే మార్కెట్లో ఎప్పుడైతే డిప్ వస్తుందో ఆ క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే సెక్టోరియల్ పరంగా మనం చెప్తున్నాం, ఆటో స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా మరియు క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కానీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కానీ ఎటువంటి డిప్ వచ్చినా ఆ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో దిస్ ద ర్యాలీ ఆఫ్ బై ఆన్ డిప్స్ ర్యాలీ. ఎప్పుడైతే డిప్ ఉంటుందో అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో ఒక పాజిటివ్
ర్యాలీ ట్రిమండస్గా వస్తున్నప్పుడు వెయిట్ చేయండి. డిప్స్లోనే కొన్నట్లయితే ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.